ఎస్ మీరు అన్నట్లు ఇక్కడ సింటమ్స్ ఉన్నప్పుడు దీంట్లో రెండు రకాలు ఉంటాయి. సింటమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది హోమ్ ఐసోలేషన్ లో ఉండకుండా, హోమ్ ఐసోలేషన్ లో ఉంటే మనకి ఇబ్బంది, మళ్ళీ అవతలాలకు కూడా సింటమ్స్ ఉంటుంది. సపోజ్ జలుబు కానీ జ్వరం కానీ దగ్గు కానీ ఉన్నా కూడా కోవిడ్ రావు ఒక్కోసారి. జలుబు జ్వరం దగ్గు వచ్చిన వాళ్ళందరూ కూడా కోవిడ్ కాదు. దానికి సంబంధించి వాళ్ళు ఏంటంటే హోటల్లో వాళ్ళు అంటే దాని హాస్పిటల్లో వాళ్ళు ఏంటంటే ముందు జాగ్రత్తగా కూడా జాయిన్ అయి ఉండొచ్చు. రెండోది అంతకుముందు పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వారం రోజుల తర్వాత నెగిటివ్ వచ్చే కూడా రావచ్చు దాని తర్వాత. సో ఇవన్నీ బేసిక్ కూడా ఉంటాయి. అక్కడ ఏం జరిగింది అనేది పూర్తిగా రావాలి కదా, రాకుండా మనం స్పందించి ఏది పడితే అది మాట్లాడుతాం అనేది కరెక్ట్ అయిన అంశం కాదు. సో దాంట్లో పది మంది కానీ చనిపోయారు, ఆ పది మందిలో ఇద్దరికి పాజిటివ్ ఉంది, రిమైనింగ్ 8 మందికి నెగిటివ్. ఆ నెగిటివ్ అంటే ఆల్రెడీ అంతకుముందు పాజిటివ్ వచ్చినప్పుడు వాళ్ళని జాయిన్ చేసుకున్నాయి ఉన్నప్పుడు, దాని తర్వాత మళ్ళీ వారం రోజుల్లోనూ 5 రోజుల్లో కూడా మళ్ళీ నెగిటివ్ వస్తున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం కదా. ఆ టైప్ ఆఫ్ ఉందా, లేదంటే వాళ్ళు సింటమ్స్ వచ్చేసి ముందే జాయిన్ అయ్యి ఐసోలేషన్ సెంటర్ గా దాన్ని ఉపయోగిస్తా ఉన్నారా అనేది పూర్తి స్థాయిలో పొద్దున నివేదిక వచ్చిన తర్వాత దాని మీద స్పందిస్తాం. ఇక్కడ ఎక్కడ మనం మిగిలిన చోట జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కి రిలేటెడ్ గా ఏదైతే కోవిడ్ సెంటర్లు నడుపుతున్నారో వాటిల్లో ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్న ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. మిగిలిన వాటిలో ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేయండి, ఖచ్చితంగా లేకపోతే మాత్రం వాటిని క్లోజ్ చేసేసేమని కూడా ఆదేశించడం జరిగింది. సో ఎక్కడ కూడా మేము వెనకడ వేయట్లేదు. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ఇది ఒక చోట వచ్చింది కాదు కదా శేఖర్ గారు, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. చాలా చోట్ల మీకు తెలియదే ఉంది, రోడ్ల మీదే బెడ్లు లేక రోడ్ల మీద పడిపోతున్నటువంటి పరిస్థితులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.